Welcome back. Coronavirus second wave thatki Maharashtra vaniki potonda. Ee nepathyamlo vache rendu nelalo Maharashtra third wave prabhavanni chavichudavachani aa rashtra prabhutvam anchana vesindi. Aa samayamlo ilanti paristhitulu edraina edurkoneyenduku sannaddham avutunnattuga prakatinchindi. Ippudike second wave udhrutini adupuloki techchenduku katina aankshalanu amalu chestundi. Prasutham akkada nithyam 60,000 positive cases, dadapu 800 maranalu chotu chesukuntunnayi. దేశంలో కొనసాగుతున్న రెండో దశ విలయానికి మహారాష్ట్ర వణికిపోతోంది. గత నెల రోజులుగా సెకండ్ వేవ్ తీవ్రత నుంచి కోలుకోలేకపోతున్న మహారాష్ట్రలో జూలై ఆగస్టు నెలలో థర్డ్ వేవ్ విజృంభణ కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైరస్ విస్తృతిని బట్టి అంటువ్యాధుల నిపుణులు ఈ అంచనా వేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ వేవ్ ఉధృతి మే చివరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశామన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ విజృంభణ కొనసాగితే ఎదుర్కోవడం రాష్ట్ర యంత్రాంగానికి ఒక సవాలేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సవాళ్లు ఎదురైనప్పటికీ థర్డ్ వేవ్ ను కూడా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్దమవుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి సరిపడే ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మూడో దశ ఉధృతి సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడినట్లు ఫిర్యాదులు వస్తే సహించేది లేదని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించామని రాజేష్ తోపే స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రతపై ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షలో పలు అంశాలు చర్చించామని వెల్లడించారు ఆయన. రాష్ట్రంలో కోవిడ్ విలయం కొనసాగుతున్న వాణిజ్య కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత కింద కోవిడ్ సంబంధిత సేవా కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.